మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఛానల్ ఓపెన్ అవుతున్న సందర్భంగా వారికి, వారి యాజమాన్యానికి, అలాగే పని అక్కడ సిబ్బందికి అందరికీ కూడా మా రాజమహేంద్రం తరపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నవి ఆంధ్రప్రదేశ్లో తొలి శాటిలైట్ ఛానల్ ప్రారంభించడం చాలా శుభపరిణామం. ఈ ఛానల్ కొత్తగా ప్రారంభించబడుతూ ఖచ్చితంగా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగకరంగా ఈ సమాజం పాడి పట్టి పీడిస్తున్నటువంటి రుగ్మతలను పారద్రోలే విధంగా, మంచి జరుగుతున్న దాన్ని ప్రజలందరికీ తెలియపరిచే విధంగా భవిష్యత్తులో ఉండాలని మరొకసారి శుభాకాంక్షలు తెలియపడుతూ ప్రజలందరి తరపున, నా తరపున, మా పార్టీ తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మొట్టమొదటి శాటిలైట్ ఛానల్గా మన రాష్ట్రం నుంచి వచ్చే ఛానల్గా రావడం అనేది చాలా సంతోషం. ఈ యాజమాన్యానికి, ముఖ్యంగా వెంకటకృష్ణ గారికి, ఆ టీంకి అందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. సీనియర్ జర్నలిస్ట్ వెంకటకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో నూతనంగా తొలి శాటిలైట్ ఛానల్ మొదలవడం ఆనందకరం. ఈ సందర్భంగా వారందరికీ కూడా వెంకటకృష్ణ గారికి, ఎవరైతే ఈ ఛానల్లో వారి గ్రూప్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ నవ్య ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా, ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. గతంలో ఎక్కడైనా ఏదైనా ఒక న్యూస్ తెలుసుకోవాలి అంటే మన్నాడు న్యూస్ పేపర్ వచ్చే వరకు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ నెంబర్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ వచ్చినాయి, అప్ టు డేట్గా దేనికైతే తెలుస్తుంది. అదే రకంగా ఇవాళ మరొక కొత్త న్యూస్ ఛానల్ రావడం అనేది చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఒక సీనియర్ ఈ న్యూస్ బ్యూరో దాంట్లో పూర్తి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి వెంకటకృష్ణ గారిని అందరం స్వాగతిస్తూ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇప్పుడున్న ఛానల్స్, చాలా ఛానల్స్ రాజకీయ పార్టీలకు అనుకూలంగాను, కొన్ని కులాలకు సపోర్ట్ చేస్తూ, కొన్ని కొంతమంది ఇచ్చే డబ్బులకు వాళ్ళకు అనుకూలంగానే అన్యాయంగా కొన్ని కొన్ని వార్తలు ప్రచురిస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త ఛానల్ రావడం చాలా ఆనందదాయకం. సామాన్యులకి అందుబాటులో, సామాన్య ప్రజల యొక్క కష్టాలను ప్రభుత్వాలకు చేరవేస్తూ, అన్యాయాలని, అక్రమాలని నిలదీస్తూ ప్రజలకి మంచి చేయాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఏపీ ఛానల్ కొత్తగా మరి స్టార్ట్ అవడం చాలా సంతోషం. మరి పేదవాడి సమస్యలు ప్రభుత్వం దృష్టికి కానీ, అట్లాగే అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్లే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నవ్య ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి ప్రజల ఆశలను, కోరికలకు ప్రతిబింబంగా ఉండాలని చెప్పి, ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లేలాగా పనిచేయాలని చెప్పి ఐదువాగా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ సమాజాన్ని అత్యంత వేగవంతంగా నడుపుతున్నటువంటిది ఛానల్స్. ఇవాళ అధికారులు కానీ, అలాగే వివిధ ఆర్గనైజేషన్స్ చేరుకోకముందే మొట్టమొదటిగా ఛానల్స్ ఎంతో రిసీవ్ చేసి ఆ ప్రాంతాన్ని సొసైటీకి ఎలివేట్ చేస్తూ వివిధ సమస్యల పరిష్కారంలో ఛానల్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఈ త్వరితగతిని వేగంగా జరిగేటువంటి సమాజంలో, మార్పుల్లో ఈ శాటిలైట్ ఛానల్ రావడం నిజంగా నిండు మనసుతో ఈ ఛానల్ నిర్వాహకులకి, సిబ్బందికి, యజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ఈ ఛానల్ బహుళ ప్రాచుర్యం కావాలని చెప్పి శుభాకాంక్షల ద్వారా తెలియపరుస్తున్నాను. ఎక్స్క్లూజివ్గా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఈ శాటిలైట్ ఛానల్లో తప్పనిసరిగా ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తారని, వాటి పరిష్కారం కోసం ప్రజలందరి యొక్క గళాన్ని వినిపించే విధంగా ఇది వేదిక అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ వెంకటకృష్ణ గారికి, ఛానల్ వారికి, అందులో పనిచేస్తున్నటువంటి పాత్రికేయ మిత్రులకు, ఇతరులు, సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ గుడ్ విషెస్ చెప్తున్నాను.